పరిష్కరించలేదు అనేక సమస్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వం బెండింగ్లా పెడతా ఉంది అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చి ఉన్నటువంటి ఈ విద్యారంగ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి అశాస్త్రీయ భావాలను పెంపొందింపజేసి విద్యారంగాన్ని కేంద్రీకృతం చేసి విద్యా వ్యాపారం చేయాలనే దుష్ట సంకల్పంతో న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొస్తా ఉంది దీన్ని మా యుఎస్పిసి సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము అందరికీ సమానమైనటువంటి నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఉందని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ పేరిట ఎప్పుడో 10 సంవత్సరాల కిందట 2.5 లక్షలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది విధానాన్ని ఇప్పుడు కూడా అదే స్లాబ్ను కొనసాగించడం ద్వారా అనేక ఇబ్బందులు ఉద్యోగులు అనుభవిస్తున్నారు తప్పకుండా ఆ స్లాబ్ రేటును 8 లక్షల నుంచి 10 లక్షల 2.5 లక్షల నుంచి 8 లక్షలకు పెంచాల్సిన అవసరం ఉంది ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఇదే రకంగా నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమాలు పెద్ద ఎత్తున చేయాల్సి వస్తుంది ప్రభుత్వాలు తప్పకుండా ఈ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని తక్షణం ఆ వైపు ఆలోచించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ.